Tirupatilo Pota Poti Sabhala tension Nelakundi. Rajathanika Amaravati Undalantu Raitulu Nyayasthanam to Devasthana Padyatra Bahiranga Sabha Nirvahinchalani Nirnayinchukunnaru. Padiheduna Tarakrama Stadium Lo Sabaku Anumati Korutu High Court Lo Amaravati Raitula Petition Dakhalu Chesaru. Maravaipu Ade Roju Moodu Rajathanalaku Maddatuga Nehru Stadium Lo Sabaku Anumati Kavalani Rayalaseema Chaitanya Vedika Petition Vesindi. Ee Rendu Petitionla Paina AP High Court Lo Vicharana Jaraganundi. Tirupatilo Pota Poti Sabhala tension Vataranam Nelakundi. Rajadhaniga Amaravate Undalantu Raitulu Nyayasthanam to Devasthanam Padyatra Bahiranga Sabha Nirvahinchalani Nirnayinchukunnaru. Padiheduna Tarakrama Stadium Lo Sabaku Anumati Korutu High Court Lo Amaravati Raitulu Petition Dakhalu Chesaru. Maravaipu Ade Roju Moodu Rajadhanalaku Maddatuga Nehru Stadium Lo Sabaku Anumati Kavalani Rayalaseema Chaitanya Vedika Petition Vesindi. ఈ రెండు పిటిషన్ల పైన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్ ద్వారా అందిస్తారు. దామోదర్, సృజన న్యాయస్థానంతో దేవస్థానం పేరుతో అమరావతి రైతులు ఏకైక రాజధానిగా ఉండాలన్న లక్ష్యంతో చేస్తున్న పాదయాత్ర నిన్నటితో ముగిసింది. ఈ రోజు వారంతా కష్టానికి వెళ్లారు. అయితే అమరావతికి పాదయాత్ర చేస్తున్న రైతులు ఒక బహిరంగ సభ ఇక్కడ నిర్వహించుకోవాలనుకున్నారు. తిరుపతిలో ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలు కూడా చూపించినప్పటికీ పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే ఇంతకు ముందుగానే ఎప్పుడైతే చిత్తూరు జిల్లాలోకి అమరావతి రైతుల పాదయాత్ర ప్రవేశించిన తర్వాత అందులో రాయలసీమ మేధావుల పరిరక్షణ సమితి చైతన్య వేదిక పేరుతో పలు సంస్థలు తాము కూడా ఇక్కడ ఒక సభ నిర్వహించాలని అనే లక్ష్యం అనే కారణంతో వారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాయలసీమ మేధావుల పరిరక్షణ సమితి నిన్న ఒక ర్యాలీ నిర్వహించాలని అధికారులను కోరగా అధికారులు అందుకు నిరాకరించిన పరిస్థితి కూడా నెలకొంది. మరోవైపు చిత్తూరు మదనపల్లికి చెందిన మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన పవన్ కుమార్ రెడ్డి రాయలసీమ చైతన్య వేదిక పేరుతో ఒక పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహించడానికి మెహూ మున్సిపల్ స్టేడియం లో ఈ సభ నిర్వహించడానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే కోవిడ్ నిబంధనలు చూపించిన కారణంగా తాము అనుమతి ఇవ్వలేవని ఇప్పటికే పోలీసు అధికారులు రాజధాని రైలులతో పాటు వీరికి కూడా అనుమతి నిరాకరించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు రేపు చంద్రబాబు నాయుడు తిరుపతి రానున్నాడు. ఆయన ఈ బహిరంగ సభకు ఉన్నా లేకున్నా ఎవరైతే పాదయాత్రలో పాల్గొన్నారో ఆ రైతులందరినీ అభినందించి వారిని ఉచిత రీతిన సత్కరించనున్నాడని కూడా తెలుస్తుంది. ఇందుకోసం మరికొద్ది చెప్పులు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ వెళ్లిపడే అవకాశం ఉంది. అయితే పోటీ ఖచ్చితంగా తాము మాత్రం సభ జరిపి తీరుతాం. వీరి సభకు మాత్రం అనుమతి వస్తే తమకు కూడా అనుమతి ఇచ్చినా రాకుండా మాత్రం ఖచ్చితంగా సభ నిర్వహిస్తామంటూ రాయలసీమ మేధావుల పరిరక్షణ సమితి పేరుతో ఉన్న నాయకులు అంటున్నారు. అయితే ఈ రెండు సభలకు అనుమతి లభిస్తుందా లేకపోతే రాజధాని రైతుల సభను అడ్డుకోవడానికి లక్ష్యంగా వీరు ఈ వ్యూహం పన్నారా అన్న విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సృజన, మొత్తం మీద చూస్తే పోటాపోటీగా ఉద్రిక్త వాతావరణం మాత్రం ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ నిన్న ఫ్లెక్సీలు వేశారు, ఒకే డిజైన్ తో వేసిన ఫ్లెక్సీలు తిరుపతి ప్రజల పేరుతో వేయడాన్ని తిరుపతి ప్రజలు చాలా మంది విమర్శిస్తున్న నేపథ్యం, అసలు తాము రాయలసీమ రాజధాని రైతులకు మద్దతుగా ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరో ఇద్దరు ఈ విధంగా ఫ్లెక్సీలు వేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా విమర్శించిన నేపథ్యంలో నిన్న ప్రదర్శనకు ఏదైతే ఉందో రైతుల ర్యాలీ ఇటు రామారెడ్డి కళ్యాణ మండపం నుంచి అలిపిరి వరకు సాగిన పాదయాత్రకు ఎత్తున స్థానికులు కూడా స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఈ ఫ్లెక్సీలు వేయడాన్ని విమర్శించారు. మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారంలో రాయలసీమ మేధావుల పేరుతో కొంత అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఒక డ్రామా ఆడుతున్నారనే విమర్శలు వెలిగించిన కారణంలో ఎలాంటి హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్నది మాత్రం సర్వత్రా చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ రోజు ఖచ్చితంగా హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రాజధాని రైతులు అంటుండగా తమకు కూడా వారికి అనుమతి ఇస్తే తమకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని రాయలసీమ మేధావుల నాయకులు కూడా అంటున్నారు. థ్యాంక్ యూ దామోదర్.